హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా. లతమ్మ చూడు, అందరు ఎలా ఉన్నారని చెప్పక ముందుకే మధ్యలోనే వచ్చుకుంటే మామ అమ్మ పెళ్లి కొడుక అని అంటుంది. ఎందుకో అంత జోష్ మీద ఉన్నావు. మామ పెళ్ళి అంటే మామూలు కాదు కాబట్టి అంత టిప్ టాప్ గా బాగా రెడీ చేసాం అనమాట. కాకపోతే కిచెన్ లో అన్నకి లైటింగ్ లేదు కాబట్టి అట్లా కనిపిస్తున్నాడు. చీకట్లో వచ్చినట్రా, వెలుతురులోకి రావాలి. ఇక లైటింగ్ ఫేషియల్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ రోజు మాత్రం ఇద్దరం సేమ్ టు సేమ్ చొక్కాలు వేసినాం. ఎందుకంటే ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నాం కాబట్టి, ఒక స్పెషల్ ఐటమ్ కొనడానికి పోతున్నాం కాబట్టి ఇద్దరం సేమ్ టు సేమ్ సేమ్ పించి మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. అనే వాళ్ళు అయితే అనుకోవచ్చు లతమ్ ఎప్పుడు నైటీలో ఉంటుందంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కన్వీనియంట్ గా ఉంటారు కాబట్టి అంతే తెలిసిన నైటీలోనే ఉంటున్నది. నైటీనే ప్రిపరెన్స్ చేయమని డాక్టర్ చెప్పినారు, అంటే తను వాడమని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే అక్క వాళ్ళు కూడా అదే చెప్పినారు కదా, అదన్నమాట అందుకోసం. ఇంకోటి ఏమైందంటే అన్న పెళ్లి ఫిక్స్ అయిందా అని అడుగుతున్నారు కాబట్టి అందుకోసమే స్పెషల్ గా అయితే వీడియో అయితే చేసి పెడుతున్నా. ఆ వీడియో చేసే ముందు ఈ పెళ్లి సంబంధం ఎట్లా వచ్చింది ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. కాకపోతే అయితే పెళ్లి సంబంధం మనం చూసింది కాదు, చేసింది కాదు, ఎవరో వచ్చి చెప్పింది కూడా కాదు. అంత సిగ్గుపడుతు లోపలికి పోతున్నాడు అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. అందుకోసమే క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా. ఆ అమ్మాయి మాకెట్లా పరిచయం అయింది అంటే ఏమంటారంటే పెళ్లి సంబంధం పెళ్లిళ్ళ పేరే తరపు నుంచి కాదు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వచ్చి చూసింది కాదు, మేము పోయి అంటే మనము పలాన చోట అమ్మాయి ఏంటంటే ఎంక్వైరీ చేసింది కాదు, ఎవరి ద్వారా వచ్చింది అయితే కాదు. అది ఎట్లా వచ్చింది ఏంటని చెప్పేపోయే ముందు కూడా ఆ పెళ్లి సంబంధానికి పోయే ముందు వీడియో చేసి పెట్టినాము. చిన్న నాన్న బాగా టిప్ టాప్ గా రెడీ చేసి పెట్టినాము. ఆ రోజు వెహికల్లో వెళ్ళేది కూడా పెట్టినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చూపులో వీడియో పెట్టమని అన్నారు. కాకపోతే ఎందుకో నేనే తీయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే హ్యాపీగా హ్యాపీ మూమెంట్లు అందరూ మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం కెమెరా తీసుకుని ఇట్లా సీరియస్గా అందరూ నవ్వేది, అందరూ ఎంజాయ్ చేసేది తీస్తుంటే నేను ఎంజాయ్మెంట్ చేయడానికి ఉండదు కాబట్టి, మాట్లాడడానికి కొద్దిగా జోగిల్గా మాట్లాడడానికి ఉండదు కాబట్టి అది మాత్రం నేను వీడియో తీయలేదు. ఎందుకో నాకు తీయాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే మనకి ఎవరన్నా వీడియో తీస్తుంటే మనం అక్కడ ఎంజాయ్ చేసేది ఉంటే అది వీడియోలో కవర్ అవుతూ ఉంటే నా పెళ్ళప్పుడు అంతే కదా చిన్నమయ్య, అన్ని వీడియోస్ అన్ని నువ్వు తీసినావు, లేకపోతే మన రిలేటివ్స్ ఎవరో ఒకరు తీసినారు. అట్లా తీసినప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనం ఎంజాయ్ చేసేది, మనం సంతోషపడేది అంతా అందులో రికార్డ్ అయ్యేది. ఇప్పుడు ఇప్పుడు అక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ తీయమన్నా కూడా బాగుండదు. మేము పోయింది అక్కడికి ఇద్దరమే లింగులిట్ కనేది కాబట్టి ఆడ తీయడానికి కూడా కుదరలేదు. అది అందుకోసం అయితే వీడియో తీసి పెట్టలేదు. మేము పోయినాం చూసినాం అంతా పర్ఫెక్ట్ అంతా ఓకే. ఎందుకనంటే పెద్దవాళ్ళు అడగడానికి లేదు, వీళ్ళు చెప్పడానికి లేదు, ఏమంటారంటే మేము ఒప్పుకోము అది ఇది అనడానికి కూడా లేదు. క్యాస్ట్ వేరైనా కూడా అంతా రిసీవింగ్ రిసీవింగ్ అంతా బాగుంది. ఫస్ట్ నాది లతమ్మది కూడా క్యాస్ట్ వేరు, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది, కాకపోతే అంతా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న అన్నది కూడా క్యాస్ట్ వేరు అంతేగా చిన్నమయ్య, చెప్పేస్తాను నేను అన్ని క్లారిటీగా చెప్పే. ఇంకా అన్ని మొదలు పెట్టినావు కదా చెప్పని, అన్ని చెప్పాను అనమాట. ఎందుకంటే ఒకటి దాచుకొని ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే కూడా బాగుండదు కనుక. ఆ అమ్మాయిది కూడా క్యాస్ట్ వేరు, మనది కూడా క్యాస్ట్ వేరు, రెండు కలవకపోయినా కూడా వాళ్ళైతే ఒప్పుకున్నారు. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి, ఎవరి లైఫ్ వాళ్ళది, దేవుడు ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తాడు అంతే కదా అదన్నమాట. కాకపోతే మరి ఎవరి త్రూ వెళ్ళినారు ఏంటి, అక్కడైతే సక్సెస్ అంతా ఓకే అయింది. 90%, 20%, 200% అని చెప్పాను. ఎందుకనంటే మనం వెళ్ళినాం వాళ్ళు ఫార్మాలిటీస్కి మాత్రమే వస్తారు సినిమా, మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఫార్మాలిటీస్కి మాత్రమే మన ఇంటికి వచ్చి. మేము అక్కడికి వెళ్ళిన దగ్గర కూడా ఏం తినలేదు ఎందుకంటే గతికితే అతకదా అంటారు కాబట్టి. కాకపోతే లతమ్మ రాలేదని ఒక గిల్టీనెస్ మాత్రమే ఉంది మేము ఇద్దరం. అదే అందుకోసమని మరి చిన్నకు ఆ అమ్మాయి లింక్ ఎట్లా, ఎవరు చూసింది కాదు, ఎవరు చేసింది కాదు, ఏమంటారు ఎక్కడ ఎట్లా లింక్ కలిసిందంటే మాత్రం నువ్వే చెప్పా కదా, నన్నే చెప్పినాను, నువ్వే చెప్పాలి కూడా. అది నేనోటి నుంచి చెప్తే బాగుంటుంది, నువ్వే చెప్పరా, నువ్వే చెప్పు మొత్తం చెప్పినాను. ఇది ఒకటి నేను ఒకటి నేను ఒకటి నుంచి రివీల్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా. అందుకోసం అది ఒక్కటి నువ్వు చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో అది ఇన్స్టాగ్రామ్ లో అనమాట. ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా మంది కామెంట్లు అయితే పెట్టినారు, అంటే కామెంట్ లో కాదు మెసేజ్ బాక్స్ లాగా ఉంటది కదా ఇన్స్టాగ్రామ్ లో, వీడియో పెట్టిన తర్వాత సూపర్ అట్లా పెడతారు కదా, నార్మల్ గా మీ బ్లాగ్స్ బాగున్నాయి అట్లా చెప్తారు కదా. అట్లా చెప్పినప్పుడు కూడా ఇట్లా చాలా మంది కూడా కామెంట్ పెట్టినారు, మా సిస్టర్ ఉన్నారన్నారు, నేనే చేసుకుంటాను అన్నారు. కాకపోతే ఎందుకంటే మన హార్ట్కు రీచ్ కావాలి, వాళ్ళ హార్ట్కు రీచ్ కావాలి అదన్నమాట. దానివల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల అన్న పెళ్లి కొడుకు కాబోతున్నాడు అదనమాట. అది కూడా మళ్ళీ నెల నెలలు
అంటే సంవత్సరాలు 6 నెలలు 7 నెలలు ఏం కాదు, ఒక 1 మంత్ మాత్రమే. ఆ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, మేమందరం వీడియో కాల్ మాట్లాడినాము, లతమ్మ కూడా బాగా మాట్లాడింది. కాకపోతే అమ్మాయి మాత్రం కొంచెం ఫాస్ట్గా ఉంది కదా, చిన్న చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. బీఈడ్ అయిపోయింది, అది అన్న ఏజ్కు కరెక్ట్ సూట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంది. నెల్లూరు ఏమో వాళ్ళ ఏమంటారు చిన్న ఉండే ఊరు, పుట్టి పెరిగిందేమో నెల్లూరు, ప్రజెంట్ ఏమో ఆమె హైదరాబాద్లో ఉంటుంది అనమాట. అది కాకపోతే కొంచెం బాగా చదువుకుంది కానీ బాగా మాట్లాడుతుంది, బాగా రిసీవింగ్ బాగుంది, బాగుంది, అంతా కలుపుకోలుగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎట్లయినా కూడా ఏమైనా కూడా అన్న లైఫ్ బాగుండాలి, వచ్చేట ఆమె బాగా కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటున్నాము. ఏం డిస్టర్బెన్స్ అయితే ఉండకూడదు, మనస్పర్ధలు రాకూడదు అని అనుకుంటున్నాము. అందుకోసమే స్పెషల్గా వీడియో అయితే చేసి పెడుతున్నాము. అమ్మాయి అయితే బాగా చదువుకుంది. మేమేం అనుకున్నామంటే మన ఇంట్లో ఒకరు బాగా చదువుకున్న పర్సన్ ఉంటే బాగుంటుంది, అంతే కదా చిన్న. మనకు కూడా అన్నింటికీ బాగుంటుంది, పిల్లలకైనా ఎవరికైనా ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు చదవడానికైనా కూడా. అంటే లత కూడా చదువుకుంది కానీ లత ఇంటర్ వరకే అనమాట, మనం అంతంత మాత్రమే వరకు కాబట్టి మన ఇంట్లో కూడా మన వదిన బాగా చదువుకుందంటే బాగా రెస్పెక్ట్ ఉంటుంది అని మేము కూడా కొంచెం అయితే డౌట్ పడ్డాము. ఎందుకంటే తను బాగా చదువుకుంది, మేము చేసేదేమో సిమెంట్ పని అని. మీరు చదువుకున్నారు చదువుకోలేదన్న ఫీలింగ్ నాకు లేదు. ఏంటి మాట్లాడుతుంటే అడిగి పోతానా? మాట్లాడు, నువ్వు మాట్లాడు, నేను ఎందుకు విషయం నీ గురించి మాట్లాడుతుంటే నీ గురించి సిగ్గుపడుతున్నాడు అన్నమాట. అది సిగ్గుపడుతున్నాడు అన్నమాట. అది నాకు చదువు గురించి అట్లేం లేదు. మీ వీడియోస్ నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉంటా. మీలాంటి ఒక ఓపెన్ హార్ట్ ఫ్యామిలీలోకి నేను వస్తే కూడా బాగుంటుంది కనుక ఆ ఉద్దేశంతో నేను బాగా ఏమంటారు నా హార్ట్కు తీసుకున్నానని. దానివల్లనే మీ బ్రదర్ వీడియోలలో మాట్లాడడం కానివ్వండి, మీ కేరింగ్ కానివ్వండి, మీ రిలేషన్ కానివ్వండి, మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు ఒక చిన్న పిల్లల్లాగా. ఏడుస్తున్నా కన్నీళ్ళు తెలుసుకుంటాడు. ఆ కేరింగ్ అంతా బాగా చూసుకుంటున్నారు, లతమ్మను కూడా బాగా చూసుకుంటున్నారు పెళ్ళైనప్పటి నుంచి. తనకు ఇంకొక తోడుగా నేను ఉంటాను, ఆ ఇంట్లో ఇంకొక పర్సన్గా నేను వస్తే కూడా నన్ను కూడా బాగా చూసుకుంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఫస్ట్ నుంచి కూడా మీ బ్రదర్కి మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తున్నాయి. అట్లాంటి ఏం లేకుండా ఏమంటారు క్లారిటీగా మాట్లాడుకొని, అంతే కదా, క్లారిటీగా మాట్లాడుకొని ఒక ఏమంటారంటే నీకు ఇది మళ్ళా నువ్వు ఎక్కువ చదువుకున్నావు నేను తక్కువ చదువుకున్నావు అనే డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి కాబట్టి క్లారిటీగా అయితే మాట్లాడుకున్నారనమాట. అదన్నమాట ఇది చిన్నన్న మ్యారేజ్ అప్డేట్. అయితే చిన్నన్నది అయితే మాత్రం లవ్ మ్యారేజ్, నాలాగానే చిన్నన్నది కూడా లవ్ మ్యారేజ్ అనమాట. ఇంట్లో ఇద్దరు లవ్ కపుల్స్ ఉంటారు కదా, చిన్నన్న బాగా సిగ్గుపడతారు, సైలెంట్ కిల్లర్ అనమాట, సైలెంట్ కిల్లర్. ఎప్పుడు ఫోన్ ఫోన్ పట్టుకొని తిరుగుతుంటే ఏందో అని అనుకుంటాను కదా. మాకైతే అంటే కొంచెం మాటలు కలిసిన తర్వాత, విషయం తెలిసిన తర్వాత మాత్రమే మాకు చెప్పినాడు అనమాట. మేము కూడా అయితే హ్యాపీ, ఎందుకంటే మనం చూసి చేసిన దానికంటే కూడా వాళ్ళ మనసులు నచ్చి వాళ్ళని వాళ్ళు ఇష్టపడి చేసుకుంటే బాగుంటుంది కనుక. ఇదైతే మేము 100 కాదు 1000% అయితే మేము బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. వాళ్ళ ఇంట్లో కూడా అబ్జెక్షన్ ఏం చెప్పలేదు, మాకైతే హ్యాపీ. ఫార్మాలిటీకి మాత్రమే వాళ్ళు వచ్చిపోతారు కాబట్టి, పెళ్ళి ఫిక్స్ అయిందా ఫిక్స్ అయిందా అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయిపోయినట్టే కదా, ఫిక్స్ అయిపోయినట్టే. అది చెప్పమంటున్నారు కాబట్టి ఏంటి ఏం జరిగింది అని చెప్పమంటున్నారు కాబట్టి దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇది చేసిన తర్వాత కూడా అడుగుతారు అమ్మాయి ఎట్లా పరిచయము మీకు, ఎవరు చూసినారు అని అడుగుతారు కాబట్టి దానికి కూడా నేను చెప్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లవ్ అంతే కదా అనమాట, అది కూడా 1 మంతే. అది అమ్మాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంది. లతమ్మ లాగా ఇట్లా సైలెంట్ మాత్రం కాదు, రకడకడ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే ఫోటో మాత్రం రివీల్ చేయలేదు, ఎందుకంటే పెళ్ళప్పుడే రివీల్ చేస్తే పెళ్ళప్పుడే మాత్రం పెళ్లి రోజే కదా చూపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి విషయం కాబట్టి ఫోటో పెట్టండి అట్లా ఇట్లా అంటారు, కానీ ఏదైనా అడిగే వాళ్ళు మనం మంచిగా అడుగుతారు, చూడాలని ఉంది కాబట్టి అడుగుతారు అంతే కదా. కాకపోతే పెళ్లిలో రివీల్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ కాబట్టి మనం వెంటనే ఫోటో కానీ వీడియో కానీ పెట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడకూడదు అంతే కదా చిన్న. అబ్బాయిది అయితే వేరేలాగా ఉంటుంది, అమ్మాయిది అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిది అయితే ఫోటో కానీ వీడియో కానీ ఆ పెళ్లి చూపులో వీడియో తీయకపోవడం నాకు కుదరలేదు, ఒకటి వద్దనుకున్నాం కాబట్టి చూపించలేకపోయినాం అనమాట. అది అంతేగాని అంతకు మించి ఏం లేదు. ఇదన్నమాట చిన్న పెళ్లి అప్డేట్. అయితే మీకు అందరికి హ్యాపీ అని అనుకుంటున్నా. టీ పెట్టినావు, టీ పెట్టి మళ్ళీ పోతున్నాడు, పెళ్లి అన్నప్పటి నుంచి అనమాట. ఏమంటారు పాలు తెమ్మంటే ఏమో తెస్తున్నాడు, అన్నం తెమ్మంటే కూర రవుతుంది రవుతుంది. చూడాలి తమ్మకు బాగా అర్థమైపోయింది అనమాట. ఒకరు తీసుకురమ్మంటే ఒకరు తీసుకొస్తున్నాడు అనమాట. బట్టలన్నీ పిండి అయితే ఆరేసినాం పొద్దున్నే.
అవి రివర్స్ అయిపో అని నేను ఒక 2 అవర్స్ అయింది చెప్పి, ఇంతవరకు కూడా వేయలేదు. ఇప్పుడు మళ్ళా ఏంది చిన్న 2 గంటలు అయిందంటే అప్పుడు పోయి రివర్స్ చేస్తున్నాడు అనమాట. కొంచెం ఏమంటారు ధ్యాసలో ఉండిపోతారు కాబట్టి, అమ్మ మా వదినమ్మ ధ్యాసలో ఉండిపోతారు కాబట్టి అట్లా అనమాట. మాకు కూడా కొంచెం అదనమాట. అప్పుడు నాకు ఎవరైనా చెప్తే అర్థం కాలేదు, పెళ్ళి అంటే ఇట్లానే ఉంటారు, కొంచెం మాటలు పట్టించుకోవాలంటే ఏమో అని అనుకున్నా. చిన్నన్న చూస్తే మాత్రం మొత్తం అర్థమైపోయింది అనమాట. ఇది చిన్నన్న పెళ్లి అప్డేట్ అయితే ఇదన్నమాట. అందరు అడిగినారు కాబట్టి చిన్నన్న పెళ్లి అప్డేట్ ఇట్లా ఇస్తున్నాం మీకు. పెళ్ళి అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. వాళ్ళైతే మన ఇంటికి ఫార్మాలిటీగా ఒకసారి వచ్చిపోతే ఇక టోటల్ అంతే కదా చిన్న మొత్తం రిపేర్. చిన్నన్న పెళ్లి తొందరలో, అందుకే లతమ్మ మొన్నటి నుంచి ఆట పట్టిస్తుంది, చిన్నన్న పెళ్లి కొడుకాయనే, చిన్న పెళ్లి కొడుకాయనే. మా ఇంట్లో ఇది ఒక్క పెద్ద గాడు, ఇది మా ఇంట్లో ఇంకొక పెద్ద సంతోషం అనమాట. అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాం. అడిగినారు కాబట్టి స్పెషల్ గా అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో త్వరలో చిన్నన్న పెళ్లి వీడియోలతో మేము ముందరకు వస్తూనే ఉంటాం. బాయ్. హ్యాపీ హ్యాపీగా ఉంది కదా.